ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి షాక్ మీద షాక్ తగులుతోంది. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితులుగా చెప్పుకునే నేతలు కూడా పార్టీని వీడుతుండటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. 5 ఏళ్లు అధికారం చలాయించిన నేతలు ఓటమి తర్వాత ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం దేనికి సంకేతం? పాలిటిక్స్ పై విరక్తి పెంచుకుంటున్నారా? డబ్బు ఖర్చైపోద్దని సైడ్ అయిపోతున్నారా? ఏలూరు తాజా మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజీనామాను ఈ దృష్టిలోనే చూడాలా? ఆళ్ల రాజీనామా ఏం సూచిస్తోంది? అధికారం అందలం ఎక్కిస్తుందేమో గాని ప్రతిపక్షం తీవ్రమైన కష్టాలను తెస్తుందట. అందుకే 5 ఏళ్ల అనుభవం నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రాజీనామాలు చేసిన వారు ఏ పార్టీలోకి వెళతామని చెప్పకపోయినా ఫలానా పార్టీతో టచ్ లో ఉన్నారని ఏదో ఒక ప్రచారం జరిగేది. కానీ తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని విషయంలో ఇలాంటి ప్రచారం జరగడం లేదు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితంగా మెలిగిన ఆళ్ల నాని 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి జగన్ తొలి కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏలూరు వైసీపీ అధ్యక్షుడిగా కీలకంగా వ్యవహరించారు. చివరికి ఎవరూ ఊహించని విధంగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న ఆళ్ల నాని రాజీనామా పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృత చర్చకు కారణమైంది. పార్టీలో ఆయనకు ఎంతో ప్రాధాన్యమిచ్చినా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని అంతా ఆరా తీస్తున్నారు. ఇక రాజకీయమే వద్దన్న స్థాయిలో ఆయనకు విరక్తి తెప్పించిన అంశాలేంటనేది చర్చకు తావిస్తోంది. 1999లో తొలిసారిగా పోటీ చేసిన ఆళ్ల నాని మొత్తం 3 సార్లు గెలిచారు, 3 సార్లు ఓడారు. ఏలూరు నియోజకవర్గం వరకు ఆయనకు వైసీపీలో ఎదురు లేదు. ఇంకా చెప్పాలంటే ఏలూరులో ఎమ్మెల్యే స్థాయి నేతలెవరూ ఆయనకు పోటీగా లేరు. అలా అని ఆయనకు ఓటములు కొత్త కాదు. కాని తాజా ఎన్నికల్లో ఓటమి తరువాత రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్లు ప్రకటించడానికి కారణమేంటనేది ఎవరికీ అంతుచిక్కడం లేదంటున్నారు. అయితే వైసీపీ ఓటమి తరువాత జరిగిన రాజకీయ పరిణామాలు, గత ప్రభుత్వంలో తనను మంత్రిగా అర్ధాంతరంగా తప్పించడంపై అసంతృప్తితోనే నాని రాజీనామా చేశారనే ప్రచారం జరుగుతోంది. 2019లో డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన ఆళ్ల నాని 5 ఏళ్లు మంత్రి పదవిని ఆశించారు. కాని జగన్ ఆయనను మధ్యలోనే తప్పించేశారు, ఏలూరు జిల్లా అధ్యక్ష పదవి అప్పగించారు. అయితే ప్రభుత్వ పదవి నుంచి తప్పించి పార్టీ పని అప్పగించడంపై అప్పట్లోనే అసంతృప్తి చెందిన నాని వైసీపీ అధికారంలో ఉండటంతో ఎక్కడా బయటపడలేదు. ఇదే సమయంలో ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో పాటు ప్రస్తుతం టీడీపీ బలంగా ఉండటం, ఇంకోవైపు నుంచి జనసేన తన బలాన్ని విస్తరిస్తుండడం వల్ల వైసీపీలో తన భవిష్యత్పై ఆందోళన చెందిన నాని రాజీనామా చేశారంటున్నారు. మరోవైపు పార్టీ అధ్యక్షుడిగా, మాజీ ఎమ్మెల్యేగా 5 ఏళ్లు కార్యకర్తలను రక్షించుకోవడం, పార్టీ కార్యక్రమాలను చేయడం కూడా ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్న అంశమని భావించి తప్పుకోవడమే బెటర్ అన్న ఆలోచనతో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఇదే సమయంలో ఎన్నికల ముందు, ఆ తరువాత కూడా నియోజకవర్గంలో వైసీపీకి వ్యతిరేకంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా మాజీ మంత్రి ఆళ్లను డిస్టర్బ్ చేశాయంటున్నారు. తన ప్రధాన అనుచరులుగా ఉన్నవారు, తాను పార్టీలోకి తెచ్చి పదవులు కట్టబెట్టిన వారు సైతం పార్టీని వీడి వెళ్లిపోవడం, తాను ఒంటరి అయిపోతున్నాననే ఆలోచన ఆయన్ను రాజకీయాల నుంచి తప్పుకునేలా పురిగొల్పాయని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినా భవిష్యత్లో ఆయన మళ్లీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వైసీపీకి ఆళ్ల రాజీనామాతో ఏలూరులో ఆ పార్టీ పూర్తిగా క్లోజ్ అనే టాక్ మొదలైంది. ఇప్పటికే ఏలూరు నగర పార్టీ అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్ గుడ్ బై చెప్పగా ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మాజీ చైర్మన్ ఈశ్వరి, మరికొందరు కార్పొరేటర్లు పార్టీకి రాజీనామా చేశారు. ఇక మేయర్ నూర్జహాన్ కూడా నేడో రేపో రాజీనామా చేస్తారంటున్నారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే బడేటి చంటితో మేయర్ సత్సంబంధాలు నెరుపుతున్నారట. ఇలా తన చుట్టూ ఉన్నవారంతా టీడీపీలోకి వెళ్లిపోతుండడం వల్ల నిరుత్సాహానికి గురైన నాని వైసీపీకి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాలకే నమస్కారం చేశారంటున్నారు.